ఈ న్యూస్ కొంచెం ఆసక్తికరమైంది రెండు వేల రూపాయల నోటును మార్కెట్లో నుంచి ఉపసంహరిస్తున్నట్లుగా ఆర్బీఐ ప్రకటించింది కదా కొద్ది రోజుల క్రితమే పౌరులు తమ వద్ద ఉన్నటువంటి రెండు వేల రూపాయల నోట్లను సెప్టెంబర్ ముప్పై లోపల బ్యాంకుల్లో మార్చుకోవచ్చు లేదా డిపాజిట్ చేసుకోవచ్చు అయితే ఆర్బీఐ ఆ ప్రకటన చేసిన మే ఇరవయ తేదీననే ఒక అజ్ఞాత భక్తుడు మొత్తం ఎనిమిది లక్షల రూపాయల విలువైన రెండు వేల నోట్లను హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో ఉన్న జ్వాలాదేవి ఆలయంలోని హుండీలో వేశాడట మొత్తం నాలుగు వందల నోట్లను ఆ అజ్ఞాత భక్తుడు హుండీలో వేశాడని ఆ దేవాలయ పూజారి టెంపుల్ ట్రస్ట్ సభ్యుడు కపిల్ శర్మ తెలిపారు ఒక్కో నోట్ల కట్టలో రెండు వేల రూపాయల నోట్లు వందన్నాయని అలాంటి నాలుగు కట్టలను మే ఇరవై ఒకటిన హుండీ లెక్కింపు సమయంలో గుర్తించామని చెప్పారు ఆ రోజు ఆ ఆలయానికి పదకొండు లక్షల నలభై రెండు వేల రూపాయల ఆదాయం సమకూరిందని వెల్లడించారు జ్వాలాదేవి ఆలయానికి భక్తులు వేసవిలో ఎక్కువగా వస్తుంటారని తెలిపారు అయితే ఇంత పెద్ద మొత్తంలో ఈ ఆలయంలో హుండీలో వేయడం ఇదే ప్రథమం అన్నారు